ఉర్వకొండపట్నంలోని ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్నటువంటి విజయలక్ష్మి ఎరువుల దుకాణంలో గుర్తుతెలియని దొండగులు చోరీకి పాల్పడ్డారు. దుకాణం పైన ఉన్న రేకును తొలగించి లోపలికి ప్రవేశించి డబ్బులు విలువైన వస్తువులు దొంగిలించినట్లుగా దుకాణం యజమాని తెలిపారు. 2 రోజుల క్రితం దుకాణాలను మూసివేయగా ఉదయం వెళ్లి చూడగానే రేకును కోసి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించినట్లుగా తెలిపారు. గతంలో కూడా ఇదే తరహా దొంగతనం పట్నంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి మొబైల్ షాప్లో జరిగింది. దీంతో 2 దొంగతనాలు ఒకరే చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.